నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కనుమరుగవుతున్న దేశవాళీ రకాల విత్తనాలు విత్తన కేంద్రాలను పట్టించుకొని అధికారులు రేగి పండ్ల సాగులో యాజమాన్య విధానాలు మెలకువలను పాటిస్తే ఆశించిన దిగుబడులు కరివేపాకు సాగులో పాటించవలసిన పద్ధతులు ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు తక్కువ నీటి వసతితో సాగు చేసుకునే పండ్లు ఆధునిక విధానాలతో పండిస్తే అధిక లాభాలు విత్తనం అంటే ఒక విప్లవం విత్తనం అంటే మన ప్రాణం విత్తనమే మానవాళి సర్వస్వం విత్తనం లేకుంటే అంత శూన్యం విత్తనమే మన జీవం జీవసత్వం అటువంటి విత్తనాన్ని సంరక్షించుకోవడం మన కర్తవ్యం కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి విత్తనోత్పత్తి పట్ల మనం నిజానికి చేస్తున్నదేమిటి ప్రభుత్వం నిర్వహిస్తున్న పాత్ర ఎలాంటిది సర్కార్ నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం ఎక్కడుందో చూద్దామా ఏ పంట పండించాలన్నా విత్తనం కావాలి విత్తనం అంటే తరతరాల చరిత్ర వేలాది సంవత్సరాల జనజీవనానికి సాక్ష్యం అనాదిగా సాగుతున్న ఆచార వ్యవహారాల సమాహారం వివిధ జాతుల సంస్కృతి సంప్రదాయాలకు సజీవ సాక్ష్యం వివిధ దేశాల ఆహార అలవాట్లకు నిదర్శనం దేశ దేశాల ప్రజల జీవన విధానానికి నిలువెత్తు దర్పణం విత్తనం అంటే ఒక విప్లవం విశ్వ మానవాళి మనగడ తీరుకు ప్రతిబింబం విత్తనం అంటే మానవ జాతి ప్రాణం ఒక్కో విత్తనానికి ఒక్కో చరిత్ర ఉంటుంది సాగులో అది సాగించిన దీర్ఘకాలిక ప్రయాణం తాలూకు ప్రసవ వేదన ఉంటుంది వేలాది సంవత్సరాలుగా తాను సాగించిన పోరాటం ఉంటుంది జయాపజయాల ఆవిష్కరణలు ఉంటాయి అది నిజంగా మన ప్రాణం ప్రాణప్రదమైన ఆ ప్రాణాన్ని కాపాడుతున్నామా ధ్వంసం చేస్తున్నామా దాని ఉత్పత్తి కోసం ఎంతవరకు పాటుపడుతున్నాం ఎంతవరకు దాని గుణగణాలను నిలబెడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి హైబ్రిడ్ విత్తనాల మోజులో జన్యు మార్పిడి చేసిన విత్తనాల దాడిలో మన దేశవాళీ విత్తనాలు కృంగి కృషించి నశించిపోతున్నాయి విత్తనోత్పత్తిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు చివరకు ప్రభుత్వం విత్తనోత్పత్తి విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది దానికి సాక్షిభూతంగా నిలిచింది నిజామాబాద్ జిల్లా విత్తన ఉత్పత్తి కేంద్రం నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న మాల్ తుమ్మెద ప్రభుత్వ విత్తన ఉత్పత్తి కేంద్రం ప్రభుత్వ ఆదరణ లేక వెలవెలపోతుంది 800 ఎకరాల్లో ఉన్న ఈ విత్తన ఉత్పత్తి కేంద్రం ఆలన పాలన లేక శిథిలావస్థకు చేరింది పట్టించుకునే నాదులు లేక పిచ్చి మొక్కల కేంద్రంగా మారింది ప్రభుత్వ నిధుల కొరత మరోవైపు ఉద్యోగులు లేక నిరాదరణగా పడి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇంత విస్తీర్ణంలో విత్తన ఉత్పత్తి కేంద్రం ఎక్కడా లేదు అయినా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎందుకు పనికి రాకుండా తయారైంది నిజామాబాద్ మెదక్ సరిహద్దులో ఈ విత్తన కేంద్రం ఉంది ఎల్లారెడ్డి మెదక్ రహదారిని ఆనుకొని మాల్ తుమ్మెద ఉందన్న సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు ఈ ప్రాంత ఫామ్ మాల్ తుమ్మెద ఇది మన స్టేట్లో పెద్ద సీడ్ ఫామ్ విత్తన ఉత్పత్తి క్షేత్రం మాల్ తుమ్మెదది దీంట్లో మనం ఎప్పుడొచ్చి సీడ్స్ ప్రొడక్షన్ చేస్తాం అది బ్రీడర్ సీడ్ తెచ్చుకొని దాంతో ఫౌండేషన్ సీడ్ కన్వర్ట్ చేసి మన మండలంలో మనం రైతులకి సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అండర్ ఈ సీడ్ సప్లై చేస్తాం అయితే ఈ సీడ్లో మనం ఈ సీడ్ వచ్చి బ్రీడర్ సీడ్ నుంచి ఫౌండేషన్ కన్వర్ట్ చేసి సప్లై చేస్తాం దీంట్లో మనకి ఇక్కడ టోటల్ ఏరియా వచ్చి 800 ఎకర్స్ దాంట్లో కల్టివేబుల్ 200 ఎకర్స్ ఏరియా అది మొత్తం మనకి పోచారం డ్యామ్ మీద డిపెండెంట్ టోటల్ కల్టివేషన్ ఈ ఏరియా మనం సీడ్ ప్రొడ్యూస్ చేసి ఎవ్రీ ఇయర్ ఖరీఫ్ రబీలో మనం మండల్స్లో సప్లై చేస్తాం ఓన్లీ ప్యాడీ లైక్ ఆయిల్ సీడ్స్లో మనం వచ్చి ఇప్పుడు సోయాబీన్ రెడ్ గ్రామ్ ఇది కల్టివేట్ చేస్తాం అయితే ఇది మనం మొత్తం వచ్చి కల్టివేబుల్ 200 ఎకర్స్ ఇది ఎవ్రీ ఇయర్ మనం 100 ఎకర్స్ మినిమం లాస్ట్ ఇయర్ ఖరీఫ్ 100 ఎకర్స్ ప్యాడీ వేసినాం అది 9 డిస్ట్రిక్ట్స్కి సప్లై చేసినాం ఇక ఈ ఇయర్ మనం ఏం సప్లై చేయలేకపోతున్నాం సీడ్స్ మనకి వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల ఒకప్పుడు ఇక్కడ 300 ఎకరాల్లో విత్తన ఉత్పత్తి నిరాటంకంగా సాగింది అయితే ప్రస్తుతం కనీసం 10 ఎకరాల్లో కూడా ఉత్పత్తి చేయడం లేదు గతంలో ఎంతో పేరు సంపాదించిన ఈ ఉత్పత్తి కేంద్రం నిర్లక్ష్యం వల్ల బోసిపోతోంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రతి నెలలో ఈ విత్తన కేంద్రం మీదుగా హైదరాబాద్ బాన్సువాడకు వెళ్తున్నా ఈ కేంద్రం వైపు కన్నెత్తు చూడలేదని స్థానికులు అంటున్నారు నిజానికి ఈ విత్తన ఉత్పత్తి కేంద్రంలో కనీసం 12 మంది ఉద్యోగులు ఉండాలి వారి కోసం నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయి ఇక్కడ పనిచేయాల్సిన ఉద్యోగస్తులు డిప్యూటేషన్ మీద ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు చివరికి ఇక్కడ కేవలం 2 ఉద్యోగులు మాత్రమే మిగిలారు
ఉన్నవారు కనీస పరిజ్ఞానం లేని వారు కావడంతో వారి వల్ల రైతులకు పెద్దగా ఒరిగిందేమీ లేదని ఇక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విత్తన ఉత్పత్తి కేంద్రానికి పహరీ గోడ కూడా లేదు, కాపలాదారుడు లేడు. దీంతో విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందంటున్నారు. అయినా ఏ అధికారి స్పందించడం లేదని వాపోతున్నారు. ల్యాండ్ వచ్చేసి 801.07 గుంటాస్, అది 834.42.07 గుంటాస్ అది ఉంది. కానీ ఇప్పటివరకు కల్టివేబుల్ లేదు, ఫెన్సింగ్ లాంటిది ఏం లేదు. ఈ 838 వచ్చేసి 359 ఎకర్స్ ఉంది. దీంట్లో ఇంతకుముందు 200 ఎకర్స్, 150 ఎకర్స్ వరకు మేము కల్టివేబుల్ చేస్తుంటాము. ఈసారి పోచారు కెనాల్ నిండకపోవడం వల్ల మేము వేయలేకపోయినాం. బోర్స్ కింద ఒక 6 ఎకర్స్ వరకు ఇచ్చినాం. ఇప్పటికైనా మాల్తుమ్మద ప్రభుత్వ విత్తన ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణకు ప్రభుత్వం నడుము కట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. నిజంగా ఈ విత్తన ఉత్పత్తి కేంద్రంలోని భూమిని సాగు చేసి విత్తనాలను ఉత్పత్తి చేసుకుంటే జిల్లాలోని రైతులందరికీ సరిపోయే విత్తనాలను ఉత్పత్తి చేసుకోవచ్చని జిల్లా రైతులు అంటున్నారు. స్థానిక అవసరాలతో పాటు మిగిలిన విత్తనాలను తెలంగాణలోని ఇతర జిల్లాలకు సరఫరా చేయవచ్చని రైతులు చెప్తున్నారు. జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఈ కేంద్రాన్ని తిరిగి తెరవడానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఈ కేంద్రం నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయించాలంటున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఉంది కాబట్టి నిధులు రాబట్టడం పెద్ద సమస్య కాదంటున్నారు. అయితే పాలకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం. సీడ్ ఫామ్ అభివృద్ధి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత కానీ ఉద్యోగస్తుల కొరత తీవ్రంగా ఉంది. ఈ విత్తన ఉత్పత్తి జరగడం లేదు. పాలకులు దీనిపైన దృష్టి పెట్టడం లేదు. వెంటనే అంటే ఈ కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఈ సీడ్ ఫామ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి సీడ్ ఫామ్ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సదానందం, 99 TV నిజామాబాద్. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. తీయగా పుల్లగా వగురుగా ఉండే రేగు మన సాంప్రదాయక పండు. రేగి పండుతో వడలు వడియాలు పెడతారు. భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందు వేసే ముగ్గుల్ని గొబ్బెమ్మలతో రేగి పండ్లతో అలంకరిస్తారు. నోటికి ఎంతో రుచిగా ఉండే రేగి పండులో ఎన్నో పోషక లక్షణాలున్నాయి. ఆ రేగి పండ్ల సాగు ఎలాగో చూద్దాం. రేగు పండులో అధిక స్థాయిలో విటమిన్ సి ఉంటుంది. అంతేకాకుండా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఐరన్, కాపర్, సోడియం ధాతువులు ఉన్నాయి. రేగు పండులో బి కాంప్లెక్స్ కుటుంబానికి చెందిన విటమిన్ B1, B2, B6 ఉంటాయి. రేగు పండులో 18 రకాల ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి శరీరంలోని ఎముకలు, చర్మం, వెంట్రుకలు, కండరాలు, రక్తం, హార్మోన్లు, ఎంజైమ్స్ నిర్మాణంలో తోడ్పడతాయి. ఇది కాలేయాన్ని, రోగనిరోధక శక్తిని రక్షిస్తుంది. రేగుపండు లుకేమియా క్యాన్సర్ను అరికడుతుంది. దగ్గు, గొంతు మందుల్లో రేగుపండును వాడతారు. రేగుపండును చైనా వారు అనీమియాను అరికట్టడానికి ఉపయోగిస్తారు. రేగుపంట పూర్తిగా వర్షాధార పంట. గాల్లో తేమ తక్కువగా ఉన్న ఉష్ణమండలాల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 5,000 ఎకరాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 50,000 టన్నుల దిగుబడి వస్తుంది. రేగి పంట సాగుకు తక్కువ లోతున్న నేలలు, అతి లోతైన నేలలు, గరప, ఇసుక నేలలు కూడా, ఇలా అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల క్షార లక్షణాలున్న నేలల్లో కూడా దీన్ని సాగు చేయవచ్చు. ఉదజని సూచిగా 6-8 వరకు ఉన్న నేలల్లో, నల్లని భూముల్లో, లోతైన క్షార నేలల్లో సైతం రేగును సాగు చేసుకోవచ్చు. రేగి పంట తీవ్రమైన చలిని తట్టుకొని వేసవిలో ఆకులు రాల్చి బతుకుతుంది. మార్చి నుంచి మే వరకు నిద్రావస్థలోకి పోయి ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది.
సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తు వరకు ఉన్న నేలల్లో కూడా ఇది పెరుగుతుంది. వాతావరణంలో తేమ ఎక్కువైతే దీని పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి గాలిలో తేమ తక్కువ ఉన్న ప్రాంతాలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. రేగులో మనకు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. దీనిలో గోల అనే రకం వర్షాధారంతో సాగు చేస్తే 6 నుంచి 10 సంవత్సరాల వయసులో ప్రతి చెట్టుకు 45 నుంచి 50 కిలోల పండ్ల దిగుబడి వస్తుంది. అదే నీటి వసతితో సాగు చేసుకుంటే 80 నుంచి 100 కిలోల దిగుబడి వస్తుంది. దీని పండ్లు గుండ్రంగా పసుపు రంగుతో ఉండి తోలు మృదువుగా ఉంటుంది. రేగు పండులో మరో రకం కైతిలి కోత దశలో నారింజ రంగులోకి మారి ఎంతో రుచిగా ఉంటుంది. వర్షాధారంగా పండించే 6 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి చెట్టు 40 నుంచి 45 కిలోల పండ్లను ఇస్తాయి. కోలగా చిన్నగా ఉండే ఉమ్రాన్ రకం పండుపై చిన్న చిన్న బుడిపలు ఉంటాయి. ఒక్కో కాయ 26 నుంచి 32 గ్రాముల బరువుతో చెట్టుకు 40 కిలోల దిగుబడినిస్తుంది. యాపిల్ పండు ఆకారంలో ఉండే సెబ్ రకాన్ని వర్షాధారంగా పండిస్తే చెట్టుకు 40 నుంచి 45 కిలోల దిగుబడి వస్తుంది. కోలగా చిన్నగా ఉండే ముందియా ప్రతి చెట్టుకు 30 నుంచి 35 కిలోల దిగుబడినిస్తుంది. ఇక అధికంగా సాగయ్యే గంగరేగు కండ విత్తన శాతం ఎక్కువగా ఉంటుంది. తక్కువ తీపితో ఇది అధిక దిగుబడినిస్తుంది. రేగు పంటను మొగ్గంట్లతో వ్యాప్తి చేస్తారు. పొలంలో మొక్కకు మొక్కకు మధ్య దూరం 6x6 మీటర్లు ఉండాలి. నాటడానికి నెల రోజుల ముందు 60x60x60 సెంటీమీటర్ల గుంతలను తవ్వుకోవాలి. గోతుల్లో 15 కిలోల మగ్గిన పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 100 గ్రాముల ఫ్యూరడాన్ గుళికలను పైమట్టితో కలిపి గోతులను పూడ్చాలి. మొగ్గంట్లను గుంతల మధ్యలో అంటుభాగం భూమిపైకి ఉండేలా నాటుకోవాలి. రేగు పంటను నాటుకోవడానికి జూలై నుంచి అక్టోబర్ వరకు అనువైన సమయం. రేగును వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు 2 నుంచి 3 సంవత్సరాలు పిచ్చర్ పద్ధతిలో నీరు పెట్టాలి. ఇలా చేస్తే తక్కువ నీటితో ఎక్కువ చెట్లను బతికించుకోవచ్చు. నీటి వసతి ఉన్నప్పుడు డ్రిప్ పద్ధతిలో నీరు పారిస్తే 50 నుంచి 60% నీరు ఆదా అవుతుంది. అంతేకాకుండా 20 నుంచి 30% ఎరువులు కూడా ఆదా అవుతాయి. కాయలు పెరిగే దశలో నీటి వసతి కల్పించాలి. వేరుశెనగ పొట్టు లేదా వరి పొట్టుతో చెట్టు పాదు వద్ద 8 సెంటీమీటర్లు మల్చింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మొక్క మొదళ్ళ దగ్గర నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. రేగు పంటను పండిస్తున్నప్పుడు వేరు మూలంపై వచ్చే చిగుళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండం నిటారుగా పెరిగేందుకు కర్రపాతి ఊతమివ్వాలి. 1 మీటర్ పెరిగిన తర్వాత 4 నుంచి 5 కొమ్మలు 4 వైపులా పెరిగేలా చూడాలి. ప్రతి సంవత్సరం పెరిగిన చెట్లను మార్చి ఏప్రిల్ నెలల్లో కత్తిరింపు చేయాలి. ప్రతి కొమ్మ 15 నుంచి 20 కనుపుల నుంచి కత్తిరించాలి. కత్తిరింపుకు ముందు 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొగ్గంట్లు త్వరగా చిగురుస్తాయి. రేగులో కలుపు నివారణకు అట్రిజన్ మందును నేలపై పిచికారీ చేయాలి. తర్వాత గ్లిఫోసేట్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గ్లిఫోసెట్ పిచికారీ చేసేటప్పుడు పంట మొక్కలపై పడకుండా చూడాలి. తినేటప్పుడు కరివేపాకును తీసి పారేస్తారు, కానీ కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ప్రతి కూరలో రుచి కోసం కరివేపాకుని తప్పకుండా వేస్తారు. ఆకు పంటలో కరివేపాకుకు ఎంతో డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే తప్పకుండా లాభాలు వస్తాయి. అందుకే ఓ రైతు కరివేపాకుని విస్తారంగా పండిస్తున్నాడు. ఆయన సాగుని మనము కూడా కల్లారా చూద్దాం, పదండి. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా వరి, ప్రత్తి, సజ్జ, పెసర, కంది మామిడి, అరటి, మిరప, కీరదోస, టమాటా, జీడిపప్పు, పామాయిల్, పసుపు పంటలను సాగు చేస్తారు. ప్రతి సంవత్సరం రైతులు పండిస్తున్న మిరప, ప్రత్తి పంటలకు పెట్టుబడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి మిరప పంటలను సాగు చేసిన రైతులు పంటలో కూలీల కొరత వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెగుళ్లతో పంటలు విపరీతంగా దెబ్బతింటున్నాయి.
ఇన్ని ఇబ్బందులను తట్టుకొని దిగుబడులను సాధించినా వాటిని కొనేవారు లేక రైతులు నష్టాలను సవిచూస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ పంటల వైపు వ్యాపారదారులు దృష్టి పెడుతున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని హిమాం సాగర్ గ్రామంలో కొంతమంది రైతులు ఈ సంవత్సరం కరివేపాకును సాగు చేశారు. తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాలను సాధించారు. ఈ పల్లె రైతుల స్ఫూర్తితో మండలంలోని ఇతర గ్రామాల్లో కరివేపాకు సాగు పెరిగింది. ఇతర మండలాల రైతులు కూడా ఇక్కడి రైతులను అనుసరిస్తున్నారు. ఏన్కూర్ ప్రాంతంలో ప్రస్తుతం సుమారుగా 300 ఎకరాల్లో కరివేపాకును సాగు చేస్తున్నారు. ఇది బహువార్షిక పంట కాబట్టి ఒక్కసారి నాటుకుంటే ఏళ్ల తరబడి దిగుబడులు దక్కుతాయి. నిజానికి కరివేపాకు సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. పెద్ద ఎత్తున సాగు చేసుకుంటే కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ చెట్లకు సాధారణంగా చీడపీడల బెడద చాలా తక్కువ. పెద్దగా ఎరువులు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ కరివేపాకు వేసుకుని లాభాలు ఆర్జించవచ్చని ఖమ్మం రైతులు చెప్తున్నారు. విస్తారంగా కరివేపాకు సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. మార్కెట్లో మంచి ధర పలకడంతో హుషారుగా ఈ సిరివేపాకును పండిస్తున్నారు. హిమాం సాగర్ గ్రామంలోని భీముడు అనే రైతు ముందుగా కరివేపాకు సాగును ప్రారంభించాడు. అంతకుముందు ఆయన అందరిలాగే వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప పంటలను సాగు చేశాడు. ప్రత్తి, మిరప పంటల్లో వచ్చిన దిగుబడులు అమ్ముకుంటే వచ్చిన డబ్బులు పెట్టిన పెట్టుబడులకే చాలకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాడు. ఆయన బంధువులు కృష్ణా జిల్లాలో వ్యవసాయం చేస్తున్నారు. కరివేపాకు సాగుతో లాభాలు వస్తున్నాయని దాన్ని సాగు చేయమని భీముడికి సలహా ఇచ్చారు. ఒక కరివేపాకు పర్వాలేదు అంటే 100,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికి. 2 కట్టింగ్లు కంపల్సరీ పోతుంది మంచి రేట్ మీద. ఖర్చులు పోను 50,000 మిగులుతాయి. ఖర్చులు 50,000 పోతాయి కంపల్సరీ. 30, 40, 50 దాకా మిగులుతాయి ఖర్చులు పోను. ప్రతి మాసం 100,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది కరివేపాకు అనేది. ఇప్పుడు విత్తనం కొనాలంటే మాకు మొన్న కొనడానికి 20,000 అయింది ఎకరానికి కూలీతో సహా. దీనికి 40,000 అయింది. ఇప్పుడు నాకు 2 ఎకరాలు వేసాను కరివేపాకు, 40,000 కూలీలు అయింది మొత్తం ఏది ఇత్తనాలతో సహా. ఇప్పుడు కలుపులు అయ్యి అంటే ఫస్ట్ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వేసేవాడికి అబ్బాయి ఎందుకు వేసాం అనిపిస్తుంది. కానీ ప్రతి మా 10 ఏళ్ళు మాత్రం దీని గురించి ఇక మనం పట్టించుకునే పనులు ఏదో కోసినప్పుడల్లా ఏదో కలుపు మందు వచ్చినాయి కదంటే చాలా కొత్త కొత్త ఇప్పుడు అవి వాడుతూ ఉంటే కలుపు మందు అనేది పోతుంది. ఫస్ట్ సంవత్సరం మాత్రం తీసుకోవాలి, 2-3 సార్లు తీయాలి కలుపు మందు కొరత. తర్వాత కొట్టుకోవచ్చు కటింగ్ అప్పుడల్లా కలుపు మందు కొట్టుకోవచ్చు. వాళ్ళ సలహాతో భీముడు అక్కడి నుంచే విత్తనాలను తెచ్చి కరివేపాకు సాగును ప్రారంభించాడు. భీముడికి కరివేపాకు సాగులో మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో కరివేపాకుని 6 ఎకరాల్లో నాటాడు. భీముడు చేస్తున్న కరివేపాకు సాగు ఆ గ్రామంలోని రైతులను ఆకర్షించింది. ఆ పల్లెవాసులు భీముడిని కలిసి పంట వివరాలను తెలుసుకున్నారు. పంట వేసిన మొదటి సంవత్సరం విత్తనాలకు, ఇతర ఖర్చులకు 50,000 రూపాయలు అవుతుందని భీముడు చెప్పాడు. ఒక కరివేపాకు పర్వాలేదు అంటే 100,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికి. 2 కట్టింగ్లు కంపల్సరీ పోతుంది మంచి రేట్ మీద. ఖర్చులు పోను 50,000 మిగులుతాయి. ఖర్చులు 50,000 పోతాయి కంపల్సరీ. 30, 40, 50 దాకా మిగులుతాయి ఖర్చులు పోను. ప్రతి మాసం 100,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది కరివేపాకు అనేది. ఇప్పుడు విత్తనం కొనాలంటే మాకు మొన్న కొనడానికి 20,000 అయింది ఎకరానికి కూలీతో సహా. దీనికి 40,000 అయింది. ఇప్పుడు నాకు 2 ఎకరాలు వేసాను కరివేపాకు, 40,000 కూలీలు అయింది మొత్తం ఏది ఇత్తనాలతో సహా. ఇప్పుడు కలుపులు అయ్యి అంటే ఫస్ట్ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వేసేవాడికి అబ్బాయి ఎందుకు వేసాం అనిపిస్తుంది. కానీ ప్రతి మా 10 ఏళ్ళు మాత్రం దీని గురించి ఇక మనం పట్టించుకునే పనులు ఏదో కోసినప్పుడల్లా ఏదో కలుపు మందు వచ్చినాయి కదంటే చాలా కొత్త కొత్త ఇప్పుడు అవి వాడుతూ ఉంటే కలుపు మందు అనేది పోతుంది. ఫస్ట్ సంవత్సరం మాత్రం తీసుకోవాలి, 2-3 సార్లు తీయాలి కలుపు మందు కొరత. తర్వాత కొట్టుకోవచ్చు కటింగ్ అప్పుడల్లా కలుపు మందు కొట్టుకోవచ్చు. కరివేపాకు సాగులో మార్కెటింగ్ ఇబ్బందులు కూడా ఉండవు. వ్యాపారులే నేరుగా పొలంలోకి వచ్చి కొనుగోలు చేస్తున్నారని చెప్పాడు. దీంతో స్థానిక రైతులు కరివేపాకు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. కరివేపాకు సాగుకు మొదటి సంవత్సరం సుమారు 50,000 రూపాయల ఖర్చు అవుతుంది. దుక్కులతో పాటే విత్తనాలను నాటాలి. మొదటి సంవత్సరం విత్తిన విత్తనంతో 20 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది. పంట నాటిన 2వ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. కరివేపాకు సంవత్సరంలో 3 సార్లు కోతకు వస్తుంది. అందువల్ల 3 రెట్ల లాభాలను పొందవచ్చు. కరివేపాకు జనవరి నెలలో ఎక్కువ గిరాకీ ఉంటుంది. దీంతో ఈ నెలలో అధిక లాభాలను పొందవచ్చని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరివేపాకు దిగుబడి వచ్చే సమయంలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు జిల్లాల వ్యాపారులు నేరుగా పొలం వద్దకు వస్తున్నారు. పొలం వద్దనే కరివేపాకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు రవాణా ఖర్చుల బాధ తప్పింది. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా పంట అమ్ముడవుతోంది. కరివేపాకు సాగు చేసి కూడా లాభాలు దక్కించుకోవచ్చని ఖమ్మం రైతులు నిరూపిస్తున్నారు.
ఏరువాకలో స్వల్ప విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. పండ్ల తోటలంటే అందరికీ ఇష్టం. చక్కగా కోరిన పండును కోసుకొని తినొచ్చు. పండ్ల తోటలోకి వెళ్తే రకరకాల సైజుల్లో వివిధ వర్ణాల్లో పండ్లు మనల్ని ఆకర్షిస్తాయి. పండ్ల పెంపకం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. పండ్ల తోటలను పాత సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. పండ్ల తోటల్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతులేమిటో తెలుసుకుందాం. వర్షాధార పంటలపై రైతన్న రోజురోజుకు నమ్మకాన్ని కోల్పోతున్నాడు. సకాలంలో కురవని వర్షాలు దీనికి ప్రధాన కారణం. బ్యాంకు రుణాలు, పెరుగుతున్న పెట్టుబడులు, కరెంటు కోత వంటి సమస్యల వల్ల వ్యవసాయం నుంచి రైతు దూరమవుతున్నాడు. అందుకే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నాడు. ఆహార పంటలను వదిలి వాణిజ్య పంటలను పండిస్తున్నాడు. ముఖ్యంగా పత్తి, కూరగాయలు, పసుపు, పండ్ల తోటలు, కొబ్బరి వంటి వాణిజ్య పంటల సాగుకు ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. అయితే ఈ వాణిజ్య బహువార్షిక పంటలను సాగు చేసేటప్పుడు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. అప్పుడే ఏ పండ్ల తోటలోనైనా కమ్మని నాణ్యమైన పండ్లు కాస్తాయి. ఏకవార్షిక పంటల్లో గింజ కట్టే దశలో నీటి ఎద్దడి ఏర్పడితే పంట దెబ్బతింటుంది. పండ్ల తోట విషయంలో నీటి అవసరం దీనికి భిన్నంగా ఉంటుంది. అన్ని కాలాల్లో పండే పండ్ల చెట్లు కూడా నీటి కొరత ఉంటే కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. బహువార్షిక పండ్ల చెట్లలో కూడా ఈ పరిస్థితి ఉంటుంది. అయితే కొద్దిపాటి నీటి వసతి, కొన్ని మెలకువలు పాటిస్తే ఏకవార్షిక పంటల కంటే బహువార్షిక పంటల్లో అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనీస వర్షపాతం 700 మిల్లీలీటర్లు ఉంటుంది. దీనిలో రెండో వంతు వాతావరణంలో ఆవిరైనా మిగిలిన దాంతో పండ్ల తోటను విస్తారంగా సాగు చేసుకోవచ్చు. పండ్ల మొక్కలు పెరగడానికి కాపుకు ఇంతకన్నా ఎక్కువ నీరు అవసరం లేదు. అయితే వర్షం నీటిని నిల్వ చేసుకుని సక్రమంగా వినియోగించుకోవాలి. ఇందుకు కొన్ని మెలకువలను పాటించాలి. బహువార్షిక పండ్ల తోటల్లో గుంతలు తవ్వి కూర్చేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. గుంతలను 6x6 మీటర్ల దూరంలో తవ్వుకోవాలి. ప్రతి గుంట 1 మీటర్ లోతు ఉండే విధంగా తవ్వుకోవాలి. తవ్వి తీసిన మట్టిలో పైభాగాన్ని కుప్పగా పోసుకోవాలి. ఈ గుంతలను 4 పొరలుగా నింపాలి. మొదటి పొరను 10 సెంటీమీటర్లు ఆకులతో లేదా గడ్డితో కప్పాలి. రెండవ పొరను 70 సెంటీమీటర్ల మందంతో మట్టి, 2 తట్టల పశువుల ఎరువు, 2 గంపల చెరువు మట్టి, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1/2 కిలో పొటాష్, 1 కిలో వేపపిండి, 100 గ్రాముల పాలిడాన్ పొడి కలిపి నింపాలి. మూడవ పొరగా 10 సెంటీమీటర్ల మందంతో ఆకులు లేదా ఇతర వ్యవసాయ పదార్థాలతో నింపాలి. చివరి పొరను 10 సెంటీమీటర్ల మందంతో మట్టిని నింపాలి. ఈ పొరను కాస్త ఉబ్బెత్తుగా నింపాలి. బహువార్షిక పండ్ల సాగులో 4 పొరల గుంతలను ఏర్పాటు చేసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. అడుగున ఉన్న పొర వర్షం నీటిని భూమిలోకి ఇంకిపోకుండా చేస్తుంది. ఇక రెండవ పొర మొక్క వేరు త్వరగా అభివృద్ధి కావడానికి బాగా ఉపయోగపడుతుంది. మూడవ పొర గుంతలో పడిన వర్షం నీరు ఆవిరి కాకుండా చూస్తుంది. నాలుగవ పొర ఆకులు చివకడానికి, విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. మామిడి తోట పెంచుకోవాలనుకుంటే ఒక్కో గుంతలో 2 నుంచి 3 టెంకలు నాటాలి. బలంగా పెరిగిన ముక్కకు అంటుకట్టుకోవాలి. మిగిలిన కొమ్మలను తీసివేయాలి. ఇదే విధంగా ఇతర పంటలను కూడా చేసుకోవచ్చు. అంటు నాటిన తర్వాత అవి నిలదొక్కునే వరకు వారానికి కనీసం 1 సారి నీరు పెట్టుకోవాలి. వాలుకు అడ్డంగా దున్ని పశుగ్రాస విత్తనాలను చల్లాలి. ఇలా చేయడం వల్ల నేల కోతను అడ్డుకోవచ్చు. భూమిలో నీరు ఇంకుతుంది. ఇక బహువార్షిక పండ్ల తోటల్లో ప్రతి 30 నుంచి 40 మీటర్లకు 1 అడ్డుకట్ట కట్టాలి. కట్ట వెడల్పు, పొడవు, ఎత్తు సుమారు 1/2 మీటర్ ఉండాలి. మొక్కలు ఏపుగా పెరగడానికి కొన్ని చర్యలు చేపట్టాలి. 200 లీటర్ల నీటికి 2 కిలోల యూరియా, ఒకవేళ జింకు లోపం ఉన్న ప్రాంతాల్లో అయితే 400 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
లీటర్ నీటికి 3 మిల్లీ లీటర్ల క్లోరోపైరిఫాస్ కలిపి పాదు మొక్కలు తడిచే విధంగా పిచికారి చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే చెదలు పురుగుల బెడద ఉండదు. పండ్ల మొక్కల్లో చెట్లు పెరిగే కొద్దీ వేరు వ్యవస్థ బలపడుతుంది. ఈ దశలో ఎక్కువ తేమ అవసరం. వాలుకు అడ్డంగా దుక్కులు దున్నాలి. అడ్డుకట్టలు వేసుకొని వర్షం నీరు నిలిచేట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఎండు ఆకులు నేలపై కప్పాలి. ఈ చర్యలు చేపట్టి మామిడి, సపోటా, ఉసిరి, వెలగ, సీతాఫలం, నేరేడు, చింత తోటలను పెంచుకోవచ్చు. దీర్ఘకాలం వర్షాలు పడకపోతే చెట్లకు ఇరువైపులా 2 ఓటు కుండలను కట్టాలి. 10 రోజులకు ఒకసారి కుండలను నింపుతూ చెట్లను బతికించుకోవచ్చు. ఈ పద్ధతులను పాటించినట్లయితే సకాలంలో పూత వస్తుంది, అలాగే కాపు కాస్తుంది, నాణ్యమైన పండ్లు దక్కుతాయి. కార్యక్రమంపై మీ అభిప్రాయాలను అలాగే సందేహాలు సమస్యల పరిష్కారానికి మా సలహాల కోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా ఏరువాక 99 TV సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ హైదరాబాద్ 500084. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.